चंद्रबाबु क्यारेक्टर एलांटिदो अलागे दत्तपुत्रुडि क्यारेक्टर एलांटिदो अदे अलागे आयन सొంత पुत्रुडि क्यारेक्टर एलांटिदो अलागे आयन बाबमर्दि क्यारेक्टर एलांटिदो इवि कूडा प्रजलकु बागा तेलुसु వీళ్ళ క్యారెక్టర్ ఎలాంటివో కూడా ప్రజలకు బాగా తెలుసు. మన వాలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారా లేక ఈ బాబు గారి వాలంటీర్ ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకొని అమ్మాయిలను లోబర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడం, నాలుగేళ్లు కాపురం చేయడం, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ వదిలేయడం, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి, మళ్ళీ వదిలేయడం, పైగా ఒకరితో వివాహ బంధంలో ఉంటూ ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం. ఈయన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు. ఇలాంటి క్యారెక్టర్ ఒకరిది, ఇంకొకరు పట్టపగలే మందు తాగుతూ 10 మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డాన్సులు చేసేవాడు ఇంకొకడు. ఆ యూట్యూబ్ లేకి వెళ్ళి చూస్తే ఎంత నిస్సిగ్గుగా డాన్సులు చేస్తా ఉన్నాడో కనిపిస్తాడు ఇంకొకడు. ఇంకొకరు అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్న పెట్టాలట, లేదా కడుపన్న చేయాలి అని చెప్పి ఇంకొకడు అంటాడు అని ఇంకొకడు అంటాడు. ఇంకొక దౌర్భాగ్యుడు. ఇది ఇంకొక క్యారెక్టర్. ఇక ఇంకొక క్యారెక్టర్ ఉంది. వయసు 75 ఏళ్ళు అయినా సిగ్గు లేదు. టీవీలోకి వచ్చి ఒక షోలో మాట్లాడతాడు, ఆహా బావా నువ్వు సినిమాల్లోనే చేశావు, నేను నిజ జీవితంలోనే చేశాను అని అంటూ ఒక చేసిన వెదవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసలాయన ఇంకొకడు. నిజంగా ఇలాంటి వారు క్యారెక్టర్ లేని వీరంతా మంచి చేస్తున్న మన వాలంటీర్ల గురించి తప్పుడు మాటలు ప్రచారం చేస్తుంటే ఇది కలియుగం కాక మరి ఏమిటి అని అడుగుతా ఉన్నా. హుషారుగా ఉన్నారా? మైక్ మైక్ ఇంకా పెంచాలి. ఇది పులివెందలయ్య, మైక్ గట్టిగా ఉండాలి. మా ఆడబిడ్డలు కూడా ఎంత బలంగా ఏళ్ళేస్తున్నారో చూడండి. ఇప్పుడే యుద్ధ భేరీ కోసం ఇక్కడికి వచ్చాను పులివెందలకి. ఈరోజు నేను వచ్చానంటే పెద్ద ఎత్తున రైతాంగం వచ్చారు, దానికి మనస్ఫూర్తిగా మీ అందరికి అభినందనలు. నేను అక్కడనే మీటింగ్ పెట్టాలనుకున్నాను, కానీ ఇక్కడ లైవ్ ఉంది కాబట్టి ఆ లైవ్ తాడేపల్లిలో కూడా చూడాలి కాబట్టి చూస్తే పులివెందల వాసులు నిన్ను గురించి ఏమనుకుంటున్నారో అర్థం చేసుకుంటే కొంచెమైనా మార్పు వస్తుందని ఆలోచిస్తున్నాను. తమ్ముడు వస్తుందంటారా మీరు? రాదు.
అయినా మనం ప్రయత్నం చేసి అయినా వెళ్ళి రావలే అస్తనాపురానికి అది చరిత్ర అందుకే వై నాట్ పులివెందల అని ఇప్పుడే బీటెక్ రవి అన్నాడు నేను ఎందుకు పులివెందల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలో మీ అందరికీ చెప్పబోతున్నాను ఈ రోజు మీరందరూ చూస్తే ఒకసారి చరిత్ర కడదాం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే రాయలసీమ అభివృద్ధి ప్రారంభమైంది ఇప్పుడే గండిపేట గండికోటకి వెళ్ళొచ్చాను ఒకప్పుడు రాయలేలిన నేల రతనాల సీమ అది ఎప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో తర్వాత రాళ్ళ సీమగా మారిపోయింది అందరూ కూడా ఇది ఎడారిగా మారిపోతుంది అనుకున్నారు ఆ సమయంలో 83 లో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రాయలసీమలో ఆశలు పెరిగాయి రాయలసీమ ఆశ జ్యోతి నందమూరి తారక రామారావు గారు ఎందుకని మీరు ఆలోచిస్తే శ్రీశైలం ఇక్కడనే పోతుంది పెన్న ఎప్పుడో ఎండిపోయింది నీళ్లు లేకపోతే శ్రీశైలం నుంచి తెలుగు గంగ ద్వారా తమిళనాడుకు నీళ్లు ఇవ్వాలని ఆలోచిస్తే ఒకే మాట చెప్పాడు నందమూరి తారక రామారావు గారు నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు వెళ్ళాలి పైపుల్లో పోవడానికి వీలు లేదని ఎస్ఆర్బీసీ ప్రారంభించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అదే తెలుగు గంగ కింద ఈరోజు తమిళనాడు వరకు నీళ్లు వెళ్ళాయి అప్పుడే కృష్ణా జలాలు రాయలసీమకు తరలించిన మహానాయకుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు చెప్తున్నా మీ అందరికీ ఈ పులిబెందల్లోనే చెప్తున్నా మీ అందరికీ నేరుగా గోదావరి నీళ్లు లాగారు సార్ కింది వరకు తీసుకొచ్చి నల్లమలై ఫారెస్ట్ లో 32 కిలోమీటర్ టనల్ కొట్టి తద్వారా నీళ్లు తీసుకొచ్చి బనకచర్ల రెగ్యులేటర్ల పడేస్తే అది రాయలసీమకంతా వస్తుంది బనకచర్ల నుంచి తెలుగు గంగకు వస్తుంది బనకచర్ల నుంచి నగిరి గాలేరుకి వెళ్తుంది కేసీ కెనాల్కు వస్తుంది అందరి నీవాకు వస్తుంది రాయలసీమలో అన్ని చెరువులకు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది ఇలాంటి కార్యక్రమం ఈ ముఖ్యమంత్రి ఆలోచించకుండా ఇరిగేషన్ కోసరం సాగునీటి ప్రాజెక్టుల కోసరం నేను 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ముఖ్యమంత్రి ఖర్చు పెట్టింది 22,000 కోట్లు రాయలసీమకు నేను 12,000 కోట్లు ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది 2,000 కోట్లు ఎవరు తమ్ముళ్ళు రాయలసీమకు న్యాయం చేసే వ్యక్తి ఎవరు ఎవరు రాయలసీమ ద్రోహి ఎవరు ఎవరు నేను రాయలసీమ బుడ్డే ఇక్కడే బుట్టా ఈ రాయలసీమని రతనాల సీమ చేస్తా హార్టికల్చర్ అబ్బుగా చేస్తా నిన్న మొన్న మాట్లాడుతూ ఉంటే ఏదో మాట్లాడుతున్నాడు ఈ సైకో ఏదో నన్న లైన్ అంటున్నాడు ఏదో వయసు అయిపోయిందంటున్నాడు తమిళ్ళు నా విషయంలో వయసు అనేది ఒక నెంబరే లైన్ ఎప్పటికీ లైనే సింహం ఎప్పటికీ సింహమే అవునా కాదా అవునా కాదా నాకు తృప్తి ఉంది
ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ప్రపంచ పట్టణంలో నా పాత్ర ఉందని నాకు ఆనందం ఉంది. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. పివి నరసింహరావు గారు అమలు చేశారు. అందిపుచ్చుకున్నది నేనే అందిపుచ్చుకున్నా. ఆ రోజు ఈ రోడ్లన్నీ అద్వానంగా ఉంటే వాజ్పేయి గారికి ఒక ఐడియా ఇచ్చారు. మలేషియాలో టోల్ గేట్లు పెట్టారు. బ్రహ్మాండంగా 8 లేన్ రోడ్లు వేశారు. అది చూసి వచ్చి మనం కూడా పెట్టాలంటే ఆయన అన్నాడు ఆ రోజు ఆతో సాధ్యమా అన్నాడు. సాధ్యమన్నా. మొదటి రోడ్ వేసింది చెన్నై నుంచి నెల్లూరు వరకు. అక్కడి నుంచి రోడ్లు ఎక్కడికంటే అక్కడ వచ్చాయి. ఇప్పుడు పులివెందల కూడా నేషనల్ హైవే వస్తా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి.